ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే ఖచ్చితంగా బెనిఫిట్స్ అండ్ రిస్క్స్ గురించి తెలుసుకోవాలి. ఒక కంపెనీకి ఈక్విటీ షేర్ అనేది ఓనర్షిప్. ప్రతి కంపెనీ కొన్ని షేర్స్ని రిస్క్కి ఇస్తుంది. ప్రమోటర్స్ అనేవాళ్ళు ఆ కంపెనీ స్టార్ట్ అవ్వడానికి కారణమైన వారు. అదే కంపెనీ కొన్ని అడిషనల్ షేర్స్ని పబ్లిక్కి కూడా ఐపీఓస్ ద్వారా కేటాయిస్తుంది. దీనివల్ల కంపెనీ మనీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రమోటర్స్తో పాటు పబ్లిక్ కూడా కంపెనీకి షేర్ హోల్డర్స్ అవుతారు. కంపెనీ 10,000 షేర్స్లో మీకు 100 షేర్స్ ఉంటే మీరు ఆ కంపెనీలో 1% ఓనర్ అన్నమాట. అసలు మీరు కంపెనీ షేర్స్ ఎందుకు కొనాలి? మీరు ఒక కంపెనీ షేర్ హోల్డర్గా ఉంటే బెనిఫిట్స్ ఏమిటి? కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్లో మీకు ఓట్ వేసే అవకాశం మాత్రమే కాకుండా ఆ కంపెనీ ప్రాఫిట్లో కూడా మీకు వాటా ఉంటుంది. ఒక కంపెనీ షేర్ హోల్డర్స్కి 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అది మానిటరీ బెనిఫిట్స్, నాన్ మానిటరీ బెనిఫిట్స్. మానిటరీ బెనిఫిట్స్ అంటే డివిడెండ్స్ అండ్ క్యాపిటల్ అప్రిసియేషన్. డివిడెండ్స్ గురించి చూద్దాం. కంపెనీ ప్రాఫిట్స్ని ఫుల్గా కానీ కొంత భాగం కానీ డివిడెండ్స్ రూపంలో షేర్ హోల్డర్కి ఇస్తుంది. డివిడెండ్ అంటే ఇన్వెస్ట్మెంట్ నుండి ఇంట్రెస్ట్ తీసుకోవడం. ఈ డివిడెండ్ 2 రకాలుగా కంపెనీ అందిస్తుంది, ఇంటీరియం డివిడెండ్, ఫైనల్ డివిడెండ్. ఫైనల్ డివిడెండ్ అనేది ఓన్లీ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే అందిస్తారు. అదే ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో అందించే వాటిని ఇంటీరియం డివిడెండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే కంపెనీకి 40 crore ప్రాఫిట్ వస్తే 2 rupees చొప్పున డివిడెండ్ ఆ కంపెనీ ఇవ్వాలనుకుంది. మీకు ఆ కంపెనీలో 200 షేర్స్ ఉంటే మీకు డివిడెండ్ రూపంలో 400 rupees వస్తాయి. డివిడెండ్ని జనరల్గా ఫేస్ వాల్యూ యొక్క పర్సంటేజ్లో డిక్లేర్ చేస్తారు. ఫర్ సపోజ్ ఇందాక ఎక్స్ కంపెనీ ఫేస్ వాల్యూ 10 rupees అయితే 2 rupees పర్ షేర్ కాబట్టి కంపెనీ డివిడెండ్ని 20%గా డిక్లేర్ చేస్తుంది. ఫర్ సపోజ్ మీరు ఎక్స్ స్టాక్ని షేర్ మార్కెట్లో 20 rupees కొంటే మీ రిటర్న్స్ 10%. క్యాపిటల్ అప్రిసియేషన్, దీనికి మీనింగ్ షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం. జనరల్గా కంపెనీ ప్రాఫిట్స్ మొత్తాన్ని డివిడెండ్స్ రూపంలో ఇవ్వదు, తిరిగి ఆ ప్రాఫిట్స్లో కొంత భాగాన్ని రీఇన్వెస్ట్ చేస్తుంది. దానివల్ల మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్ వాల్యూ పెరుగుతుంది. అంటే ఎక్స్ షేర్స్ని 20 rupees కొంటే ప్రాఫిట్స్ని రీఇన్వెస్ట్ చేయడం వల్ల 30 rupees అవుతుంది. నాన్ మానిటరీ బెనిఫిట్స్, మీకు డివిడెండ్ అండ్ క్యాపిటల్ అప్రిసియేషన్ మాత్రమే కాకుండా ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అవి బోనస్ అండ్ రైట్స్ ఇష్యూ. కంపెనీకి ప్రాఫిట్స్ని డివిడెండ్స్గా ఇవ్వడమే కాకుండా బోనస్ షేర్స్గా కూడా ఇస్తుంది. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మీకు ఎక్స్ట్రా షేర్స్ని కూడా ఇస్తుంది. ప్రాక్టికల్గా వీటి వల్ల మీకు మీ ఇన్వెస్ట్మెంట్ మనీ ఇంక్రీజ్ అవ్వదు, కానీ ట్యాక్స్ బెనిఫిట్స్, ఫ్యూచర్లో షేర్ వాల్యూ పెరిగే అవకాశం వంటివి ఉంటాయి. ఫర్ సపోజ్ ఎక్స్ కంపెనీకి 1:1 రేషియోలో బోనస్ షేర్స్ ఇస్తే ప్రజెంట్ మీకు 200 షేర్స్ ఉంటే అంతే వాల్యూ గల షేర్స్ని మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇస్తుంది. నార్మల్గా ఈ షేర్ వాల్యూ పడిపోతుంది మీ ఇన్వెస్ట్మెంట్కి సమానంగా. అంటే మీరు 200 షేర్స్ని 40 rupees కొంటే 1:1 బోనస్ వల్ల మీకు 400 షేర్స్ 20 rupees లభిస్తాయి. అంటే మీ ఇన్వెస్ట్ వాల్యూ సేమ్ అన్నమాట. ఇన్ కేస్ బోనస్ రేషియో 1:2 ఉంటే ప్రతి 2 షేర్స్కి 1 బోనస్ షేర్ ఇస్తారు. అంటే 200 షేర్స్ 40 rupees అయితే ఇప్పుడు మీకు 300 షేర్స్ ఈచ్ షేర్ వాల్యూ 26 rupees 67 rupees పర్ షేర్ ఉంటుంది. రైట్స్ ఇష్యూ, కంపెనీ ఎక్స్పాండ్ కోసం మనీ ఇంకా అవసరం అయ్యింది. సో మోర్ షేర్స్ని పెంచాలి. ఈ రైట్ ఇష్యూ వల్ల అడిషనల్ షేర్స్ని ఫస్ట్ ఆఫర్ క్రింద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇస్తుంది. అంటే మీరు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్టింగ్ వల్ల డివిడెండ్, క్యాపిటల్ అప్రిసియేషన్, బోనస్, రైట్స్ వంటి లాభాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఎక్కడ సంతోషాలు ఉంటాయో అక్కడ బాధలు ఉంటాయి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ద్వేషం ఉంటుంది. అలాగే ఎక్కడ లాభం ఉంటుందో అక్కడ రిస్క్ కూడా ఉంటుంది. ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్టర్స్ ఫేస్ చేసే రిస్క్స్ ఏంటో చూద్దాం. మార్కెట్ ఎకానమీ రిస్క్. ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది కంపెనీ ఎకానమీ గ్రోత్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దేశ ఎకానమీ ప్రాపర్గా ఉంటే కంపెనీ కూడా లాభాలలో నడుస్తుంది. సో ఈక్విటీ షేర్ హోల్డర్ కూడా ఎకానమీ మీద డిపెండ్ అయ్యి ఉంటాడు. ఎకానమీ రిలేటెడ్ రిస్క్స్ అంటే GDP గ్రోత్, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ ఇలాంటి వాటి వల్ల రిఫ్లెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ప్రతి సెక్టార్ ఎకానమీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇండస్ట్రీ రిస్క్, ప్రతి కంపెనీ కొంత సైక్లిక్ గ్రోత్ ద్వారా నడుస్తుంది. ప్రత్యేకంగా కంపెనీ ఎక్స్పాన్షన్ స్టేజ్లో షేర్ హోల్డర్స్ మంచి లాభాలు పొందుతారు. ఇండస్ట్రీ ఫైనల్ స్టేజ్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఇన్వెస్ట్మెంట్ యొక్క రివార్డ్స్ లిమిటెడ్ అయ్యి ఉంటాయి.
దానికోసం కంపెనీలు గ్రోత్ కోసం మార్గాలు ఎదుగుతాయి. నష్టాల నుండి లాభాలు ఎలా పొందాలి అని మార్గాలు చూస్తాయి. కొన్ని గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వల్ల ఇన్వెస్ట్మెంట్ యొక్క రిటర్న్స్ డిపెండ్ అయ్యి ఉంటుంది. మేనేజ్మెంట్ రిస్క్. ప్రతి కంపెనీకి మేనేజ్మెంట్ ముఖ్యమైనది. కంపెనీ ఫ్యూచర్ ప్లానింగ్స్ని ఈ మేనేజ్మెంట్ టీమ్ డిసైడ్ చేస్తుంది. క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. సో ఈ మేనేజ్మెంట్ని చేంజ్ చేయడం వల్ల కంపెనీ పాలసీ మ్యాటర్స్లో ఇంపాక్ట్ అవుతుంది. దాని ఎఫెక్ట్ షేర్ వాల్యూ మీద పడుతుంది. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ కంపెనీ. ఈ కంపెనీ సీఈఓని తీసివేయడం వల్ల 1000 రూపీస్ షేర్ వాల్యూ 890కి పడిపోయింది. ఎప్పుడైతే మేనేజ్మెంట్ తమ ఛాలెంజెస్ని రీచ్ అవ్వలేకపోతున్నాయో ఆ ఎఫెక్ట్ కంపెనీ షేర్ వాల్యూ మీద పడుతుంది. బిజినెస్ రిస్క్. కంపెనీ ఆపరేటింగ్ కండిషన్స్ ఫేస్ చేసే దాని మీద బిజినెస్ ప్రాఫిట్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. దీనివల్ల షేర్ హోల్డర్స్ కూడా ఈ రిస్క్ ఫేస్ చేయవలసి ఉంటుంది. ఈ బిజినెస్ రిస్క్ అనేది 2 రకాలుగా డివైడ్ చేస్తారు, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రిస్క్. ఇంటర్నల్ బిజినెస్ రిస్క్ అంటే కంపెనీ లోపల జరిగే పరిస్థితుల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎక్స్టర్నల్ బిజినెస్ రిస్క్ అంటే కంపెనీ యొక్క ఆపరేటింగ్ కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫైనాన్షియల్ రిస్క్. ఫైనాన్షియల్ రిస్క్ అనేది కంపెనీ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కంపెనీ బిజినెస్ కోసం మనీ అప్పు తీసుకుంటే వాటికి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉండాలి. దీనివల్ల వచ్చే లాభం తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల రిస్క్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ అప్పుల్లో ఉన్న కంపెనీ గ్రేటెస్ట్ రిస్క్ కలిగి ఉంటుంది. దీనివల్ల అప్పులు ఎక్కువై బ్యాంక్రప్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎక్స్చేంజ్ రేట్ రిస్క్. కొన్ని కంపెనీలు ఎక్స్పోర్ట్ వల్ల రెవెన్యూని సంపాదిస్తాయి. ఒకవేళ కరెన్సీ వాల్యూ డిఫరెన్స్ వల్ల బిల్లింగ్ వాల్యూ పెరిగితే షేర్ ప్రైస్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లేషన్ రిస్క్. రేట్లు పెరగడం లేదా ఇన్ఫ్లేషన్ వల్ల కామన్ మ్యాన్ పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. దీనివల్ల కంపెనీ ఎక్స్పెక్ట్ చేసిన ఇన్కమ్ పొందలేదు. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వల్ల కంపెనీ బారోయింగ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. దీనివల్ల ప్రొడక్ట్ ప్రైస్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ పడిపోతుంది. ఈక్విటీ ఇన్వెస్టింగ్లో రిస్క్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం. డైవర్సిఫికేషన్. దీనికి బెస్ట్ డైలాగ్, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే అన్ని గుడ్లు ఒక పెట్టెలో పెట్టకూడదు అని. ఎప్పుడైతే మొత్తం అమౌంట్ని ఒక కంపెనీలో పెడతామో ఆ కంపెనీ రిస్క్ని హైగా ఫేస్ చేయాలి. మీ పోర్ట్ఫోలియోని డిఫరెంట్ కంపెనీస్లో పెట్టడం వల్ల మీ రిస్క్ తగ్గుతుంది. బట్ ఇక్కడ ఆ కంపెనీ ప్రాఫిట్స్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో మీకు రిస్క్స్ ఎలా ఉంటాయో అర్థమైతే మీకు మీ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ని ఫేస్ చేయగల ధైర్యం మీకు వస్తుంది. సో మీరు అన్ని విధాల రిస్క్ అండ్ రిటర్న్స్ని స్టడీ చేస్తే మీరు ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉంటారు. బట్ వీటికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. మీరు చేయవలసిన పనులు: ఎస్ఐపి ప్యాటర్న్లో ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కంపెనీ యొక్క డివిడెండ్స్ అండ్ బెనిఫిట్స్ని గురించి తెలుసుకోవాలి. పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఆ కంపెనీ గురించి కొంత రీసెర్చ్ చేయాలి. మీ పోర్ట్ఫోలియోని డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఉంచాలి. ప్రతి నెల లేక 6 మంత్స్కి ఒకసారి మీ ఇన్వెస్ట్మెంట్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అవసరమైతే మీ పోర్ట్ఫోలియోని షిఫ్ట్ చేయాలి. థ్యాంక్ యూ.